ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ. నేటి నుంచి తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా సిద్ధమైన స్వామి పుష్కరిణి. శ్రీకృష్ణ అలంకారంలో తిరుచిపై శ్రీ కళ్యాణ వెంకన్న దివ్య దర్శనం. తిరుపతిలో శ్రీ కోదండరాముడికి వేడుకగా తిరుచి ఉత్సవం. శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలతో అలరారుతున్న ఆలయాలు. దేవదేవుడి దివ్య దర్శనంతో పులకిస్తున్న భక్తులు. కలియుగ దైవం కోడి మరీ వెలసిన దివ్యధామం. శ్రీ వెంకటేశ్వరుడు పాదం మోపిన గుంటూరు జిల్లా అనంతాద్రి పుణ్యక్షేత్రం ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్టంలోని సుపేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బాలాలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు అత్యంత రమణీయంగా కళ్యాణ క్రతువును కనుల పండుగగా నిర్వహించారు. విచ్చేసిన శేష భక్తకోటి జై జయ నృసింహ అంటూ భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ఇక స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. తిరుమలలో తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు వైభవంగా తెప్పోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు స్వామి పుష్కరిణి శోభాయమానంగా సిద్దమైంది. సర్వ జగద్రక్షకుడైన స్వామివారు 5 రోజులు శ్రీవారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలను ప్రాచీన కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. తెప్పోత్సవ వైభవాన్ని తెలియజేస్తూ ఆలయ మాడవీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుష్కరిణిని శుభ్రం చేసి శుద్ధమైన జలాలతో నింపారు. పుష్కరిణి ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు. పుష్కరిణి చుట్టూ వివిధ దేవతామూర్తుల రూపాలతో విద్యుద్దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పుష్కరిణి మధ్యభాగంలోని నీరాలు మండపాన్ని కూడా పలు రకాల విద్యుద్దీపాల తోరణాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం శ్రీ సీతారామ లక్ష్మణులు, 26వ తేదీ రుక్మిణీ కృష్ణులు, 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. తిరుమలకు వచ్చి తెప్పోత్సవాలను వీక్షించలేని భక్తకోటికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. కాగా తెప్పోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 25-26 తేదీలలో వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను, అలాగే 27-28 మార్చి 1వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు మార్చి 1వ తేదీన జరగాల్సిన పున్నమి గరుడ సేవలను టీటీడీ రద్దు చేసింది. నవనారసింహ క్షేత్రాలకు ప్రధాన ద్వారంగా పేర్కొనే కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన స్వామివారు ప్రియ భక్తుడిపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి శేషవాహన సేవ వైభవోపేతంగా జరిగింది. ఉభయ దేవీరుల సమేతంగా చక్కటి అలంకరణలు శేషవాహనంపై వేంచేసిన స్వామివారికి భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.
రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో తిరుచి ధైర్యం చెప్పేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీడి విహారం కమల పండుగ సాగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. రోహిణి నక్షత్రం సందర్భంగా సర్వాభరణాలు పుష్పమాలలు ధరించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి తిరుచిపై ఊరేగారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయ ప్రదానం చేసిన జానకిరాములను సేవించి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామ ముఖద్వారంలో శ్రీ వీరాంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి నూతన విగ్రహానికి విశేష పూజలు జరిపారు. అలాగే విఘ్నేశ్వర పూజ, గర్తన్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీరాంజనేయుడి కృపకు పాత్రులయ్యారు. ఇక ఇటు కామవరపు తోటలో శ్రీ వరసిద్ది వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు యాగశాలలో గోపూజ మహోత్సవాన్ని భక్తులు సంభరితంగా నిర్వహించారు. భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతను సేవించి ప్రదక్షిణ నమస్కారాలతో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో గోపూజలో పాల్గొని గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణ చేశారు. అలాగే ఇటు కొలితోటలోని శ్రీ చెంచులక్ష్మి సమేత మహావిష్ణువు ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా శ్రీ చెంచులక్ష్మి సమేత విష్ణుమూర్తులను సర్వభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. మూలమూర్తిని సింధూరం పుష్పమాలలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఇటు మూసారాంబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు దేవదేవుడి అభిషేకాన్ని వీక్షించి పరవశించారు. అదేవిధంగా సరూర్ నగర్లోని శ్రీ విజయరామకృష్ణ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో నవకలసస్థాపన, కలసారాధన, దేవతావాహన, విగ్రహాలకు పంచగవ్యాది వాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవదర్శనం చేసుకున్నారు. ఫాల్గుణ మాస పూజలతో తెలుగు రాష్టాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. దేవదేవుడి బ్రహ్మోత్సవాలు విశేష ఆరాధనలతో ఆలయ ప్రాంగణాలు గోవిందనామస్మరణలతో మారుమోగాయి. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. విశాఖ జిల్లా ఉపభాగంలోని టీటీడీ అనుబంధంగా అలగారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ విశ్వక్సేనుల వారి ఊరేగింపుగా తీసుకువచ్చి పుట్టమన్ను సేకరణతో అంకురార్పణ పూర్తి చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు రాజాధిరాజ అలంకరణలో సింహవాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో అలరారుతోంది. ఈ సందర్భంగా స్వామివారి శోభాయాత్ర పురవీధుల్లో కోలాహలంగా జరిగింది. కళాబృందాల ప్రదర్శనలు, బాణాసంచా వెలుగులు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వామివారి శోభాయాత్ర విశేషంగా సాగింది. స్వామివారి వివిధ వాహన సేవలతో సాగిన ఈ ప్రదర్శన నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. విజయనగరంలోని గజపతి నగరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఫాల్గుణ మాస పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్య మంగళమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని రామన్న పేటలో కొలువైన శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని స్వర్ణ పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పునీతులయ్యారు. విశాఖ జిల్లా కసింకోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలమే విశేష పూజలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలలతో స్వామివారిని అందంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు వారివారి గోత్ర నామాలతో అర్చనలు జరిపి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరం జిల్లా వెంకటాపురంలోని అతి పురాతన ఆలయంగా వెలుగొందుతున్న శ్రీ భూ అలమేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునే షోడశోపచారాలను పూర్తి చేసి సుగంధ భరిత పుష్పాలతో స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలను అందంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ధ్వజస్తంభం గరుడాల్వారి సన్నిధి ముందు దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని అతి పురాతన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని హరినామ స్మరణలు చేస్తూ అభిషేకాన్ని తిలకించి తన్మయులయ్యారు. శ్రీ వెంకటేశ్వరుడు సాలిగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేష ఉత్సవాలతో కలకలలాడుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోరి మరీ వెలసిన పుణ్యస్థలం. కలియుగ దైవం పాదస్పర్శతో పునీతమైన అనంతాద్రి. సపరివార సమేతంగా స్వయంభూగా స్వామి సాక్షాత్కారం. పాలపొంగళ్ల స్వామిగా వెలితికెక్కిన శ్రీనివాసుడు. ఎత్తైన కొండలు లోయలతో ఆకట్టుకునే ప్రకృతి రమణీయత. కొండపై కోరిన వరాలను ప్రసాదించే సంతాన ఫలవృక్ష సందర్శనం. ఇదే గుంటూరు జిల్లాలో దర్శనమిచ్చే పురాతన అనంతాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీనివాసుడి దివ్య పాదస్పర్శతో పావనమైన వైష్ణవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరి భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న అద్భుత ఆలయం. పూర్వం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు తన ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడి కర్లపూడి కొండలపై పాదం మోపారు. ఆ సమయంలో స్వామివారిని ఆ కొండలు శరణవేడుతూ, మీ భారం మేము మోయలేము స్వామి, దయచేసి తమరు ఈ సమీపంలోనే ఉన్న అనంతాద్రి కొండపై వెలసి రక్షించమన్నాయట. కరుణాసముద్రుడైన శ్రీవెంకటేశ్వరుడు ఆ కొండల వినతి మేరకు నేడు గుంటూరు జిల్లా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో పచ్చని ప్రకృతి సోయగాలతో అలరారుతున్న అనంతవరం అనే కొండపై ఇరుదేవేరులు, 12 మంది ఆయువార్లు ప్రసన్నాంజనేయుడి సహితంగా సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం. నాటి నుంచి భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్న అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోకి చేర్చుకుని ఎన్నో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది. స్వామివారు అనంతాద్రి కొండగుహలో శ్రీదేవి భూదేవి సమేతంగా 12 మంది ఆళ్వార్ల సహితంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను సంతరించి పెట్టింది. స్వయంభూ సాలగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న ఈ వైష్ణవ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వెలసిన స్వామివారు ప్రత్యేకించి పాలపొంగళ్ల దేవుడిగా వినితికెక్కారు. అందుకు కారణం అనంతవరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో స్థానికులు ఎక్కువగా పాడిని తమ జీవన వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విశేష పర్వదినాలలో అలాగే తమ ఇంట ఏ శుభకార్యమైనా స్వామివారికి ప్రత్యేకంగా పాలను పొంగళ్లను జున్నును నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఎత్తైన కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు మెట్ల మార్గంలో పయనిస్తారు. ఇలా మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ఆవరణలో సంతాన ఫలవృక్షంగా పేరొందిన చిట్టికేసరి చెట్టుకు ఉయ్యాల మడుపులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే సత్సంతానం కలగడంతో పాటు అన్ని కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇక కొండగుహ గర్భాలయంలో శ్రీ భూ సమేతంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనసారా సేవించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న ఆయువాళ్లను, ప్రసన్నాంజనేయ స్వామివారిని కూడా దర్శించి పూజాధికాలు నిర్వహిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే శ్రీవారి తిరుకల్యాణానికి
అనంతాద్రి భక్తజన సంద్రమవుతుంది. అదేవిధంగా పాల్గొన శనివారాల్లో స్థానికులు మెట్ల పూజతో స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగుతూ శ్రీనివాసుడి పాదస్పర్శతో పావనమైన అనంతాద్రి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని శ్రీరామాలయంలో సీతారామ లక్ష్మణులకు విశేష అర్చనలు జరిగాయి. స్వామి అమ్మవారులను వివిధ రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి అష్టోత్తర పూజాధికారులు నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు పఠిస్తూ జానకీరాముల దర్శనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ లోని శ్రీ కామాక్షి సమేత పరమేశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అమ్మవారి మనోహర దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలతో కొలువుతీర్చి కుంకుమార్చనలతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారు వీణాపాణి అలంకరణలో హంసవాహనంపై వేయించేసి పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు ఆదిపరాశక్తి దివ్యాలంకరణలో నగర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుతీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆపై ఒంగోలు నగరంలో భక్తుల కళా ప్రదర్శనలు బాణాసంచ వెలుగుల మధ్య అమ్మవారి నగరోత్సవం కనుల పండుగ సాగింది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దేదీప్యమానంగా కొలువుతీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కడప జిల్లా పాటూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి శ్రీ మహావిష్ణువు నూతన విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. విశాఖ జిల్లా ఉపమాకలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పతోరణాలు రంగురంగుల రంగవల్లులతో శోభామానంగా తీర్చిదిద్దారు. ఇక వేలాదిగా దేవదేవుడి కళ్యాణానికి విచ్చేసే భక్తకోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన భక్తుల సందర్భంగా జరిగింది. ఫాల్గుణ మాసం శనివారం కావడంతో స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం తులసి దళాలతో శాస్త్రోక్తంగా అష్టోత్తర అర్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని పుష్పమాలలు దివ్యాభరణాలతో నయన మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి దర్శనం చేసుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి సహస్ర నామార్చన నిర్వహించారు.
భక్తులు స్వామివారి పూజాధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని భక్తితో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. మదిరేడికి చెందిన బాలమణి ఈశ్వర్ ఆలపించిన భక్తి గీతాలు శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20 భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.